Hello friends, welcome back to our channel RJ Homely Life. ఇవాల్ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏమిటంటే అచ్చమైన పల్లెటూరు స్టైల్ చింతపండు పులిహోర. ఇది ప్రసాదం పులిహోర మాత్రమే అయితే కాదు. మనం ప్రసాదం పులిహోరలో అయితే మసాలాలు అవి వేసుకుంటాం కదా, ఇది కేవలం చింతపండు పులిహోర మాత్రమే. అయితే ఈ పులిహోర ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్లో రావాలంటే ఎలాంటి క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులో 1/4 కప్పు చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. నేను 1/4 కప్పు చింతపండుని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు నానబెట్టుకుందాం. లేదు, మాకు అంత టైం లేదు అనుకుంటే ఇందులో హాట్ వాటర్ని కూడా వేసుకొని నానపెట్టుకోవచ్చు, త్వరగా నానిపోతుంది. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో 3 కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపించే క్వాంటిటీస్ అన్నీ కూడా 3 కప్పుల రైస్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని వాటర్లో 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 6 కప్పుల వాటర్ని వేస్తున్నాను. నేను 3 కప్పుల రైస్ని తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా 6 కప్పుల నీళ్ళని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ రైస్ని 1 గంట ముందు నానపెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం మూతను పెట్టేసి అడుగు భాగాన బాగా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. మీరు ఒకవేళ రైస్ని స్టవ్ మీద కనుక కుక్ చేసుకున్నట్లయితే రైస్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ కుక్కర్లో అయితే వాటర్ తక్కువ పడతాయి. ఈ రైస్ అంతా కూడా బాయిల్ అవ్వడానికి మనకి 1/2 అవర్ టైం పడుతుంది కదా. ఈలోగా మనం నానపెట్టుకున్న చింతపండుని రెడీ చేసుకుందాం. ఈ చింతపండు అంతా కూడా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ చింతపండులోని రసాన్నంతా కూడా బాగా పిండేయాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని, మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ కనుక ఉంటే పెద్ద స్ట్రైనర్ తీసుకొని దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా చింతపండు పులిహోర చేయాలనుకున్నప్పుడు చింతపండు రసాన్ని అయితే ఖచ్చితంగా ఫిల్టర్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి చింతపండులో చిన్న చిన్న స్టోన్స్ అనేవి తగులుతూ ఉంటాయి కదా. సో మనం ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు దీన్ని స్పూన్ పెట్టి బాగా ప్రెస్ చేస్తూ రసాన్నంతా కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ చింతపండుని వేరొక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇలా స్పూన్ తోటి ప్రెజర్ ఇస్తూ మనం ఈ రసాన్నంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, చింతపండు రసం రెడీ అయినట్లే. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసినప్పుడు మిగిలిన చింతపండు ఉంటుంది కదా, కావాలంటే దీన్ని మీరు మళ్ళీ ఒకసారి వాటర్లో నానపెట్టుకొని మళ్ళీ రసం తీసి ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా పప్పు కానీ పచ్చడి కానీ చేసినప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకోవటం వల్ల మనకి చింతపండు రసం అనేది అడుగు అంటుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిడిల్కి కట్ చేసిన 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మనం చింతపండు రసంలో వేసుకొని ఉడికించుకోవటం వల్ల మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూతను పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూతను పెట్టడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేవి త్వరగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని
ఇందులో మనం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం 4 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఈ ఆవాలన్నీ కూడా బాగా చిటపట అనే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేరుశనగపప్పుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం 3 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలాగా మనకి చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, పచ్చిమిర్చి బాగా మగ్గి రెడీ అయ్యాయి. మనకి చింతపండు రసం ఈ థిక్నెస్లో ఉండాలి. ఇప్పుడు మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఈ ఉడికించుకున్న రైస్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేసుకోవటం వల్ల మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చింతపండు రసం అనేది రైస్కి పట్టేసి మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న తాలింపుని వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చింతపండు పులుపు అనేది సరిపోకపోతే, ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఒకసారి వాటర్లో నానబెట్టుకొని ఫిల్టర్ చేసి ఉడికించుకొని మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు. అంతే, చింతపండు పులిహోర రెడీ. ఇది పల్లెటూరులో చాలామంది ఇదే స్టైల్లో చేస్తూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి కానీ ఎవరైనా చుట్టాలు కనుక వస్తున్నట్లయితే ఈ విధంగా పులిహోర రెడీ చేసి పెట్టుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.